నమస్తే భారత్ టుడేకి స్వాగతం. నా పేరు సుమలత. అనంతపురం జిల్లా రాప్తాడిలో ఆదివారం జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ల జర్నలిస్టుల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసి అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఆంధ్రజ్యోతి అనంతపురం స్టాఫ్ రిపోర్టర్ శ్రీకృష్ణపై ఈ నెల 18వ తేదీన సిద్ధం మహాసభ సందర్భంగా కవరేజీకి వెళ్ళగా అతనిపై మూకమ్మడిగా కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేసే జర్నలిస్టులపై ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో చాలా దారుణం, అమానుషం. ఇటువంటి సంఘటన రాష్ట్రంలో తరచూ జరగడం కూడా జర్నలిస్టులపై దాడులు మీ తీవ్రంగా ప్రతిపాడు ప్రెస్ క్లబ్ని ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీకృష్ణపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, రిమాండ్ తరలించాలని కోరుతున్నాం.